ఎన్నో ఏళ్ల పోరాటం ఎట్టకేలకు నెరవేరింది. ఇటు ప్రజానాయకుల పోరాటం, ప్రజల సహకారం నెరవేరింది. విషయంలోకి వెళ్తే బుచ్చిరెడ్డిపాలెం నిత్యం కొన్ని వేల మంది ప్రజలతో కిటకిటలాడుతోంది. నిత్యం బుచ్చిరెడ్డిపాలెం మీదుగా వందల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. అంతేకాక వ్యాపారాలు చేసుకునేందుకు పల్లెటూరుల నుంచి బుచ్చినగర పంచాయతీకి వస్తుంటారు. అయితే మరుగుదొడ్లు లేని కారణంగా చెన్నూరు రోడ్లో మరుగుదొడ్లు నిర్మించాలని ఎంతోమంది పోరాటాలు చేశారు. అయితే శాంక్షన్ అయ్యి కడుతున్న సమయంలో నిర్మాణ దశలోనే ఆగిపోయింది. అయితే నగర పంచాయతీగా మారిన తర్వాత కమిషనర్ శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి పెట్టి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సహకారంతో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మరుగుదొడ్లను సందర్శించి అక్కడ వారికి పలు సూచనలు చేశారు. మగద్ సోషల్ సర్వీస్ వారు దీనిని మెయింటైన్ చేస్తారని తెలిపారు. ప్రజలకు మరుగుదొడ్లు ఇబ్బంది లేకుండా ఇవి కట్టించామన్నారు. ప్రజలు కూడా వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో కొత్తగా చెన్నూరు రోడ్లో టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. ఇది మగద్ ఆర్గనైజేషన్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి అవుట్సోర్స్ చేయడం జరిగింది. 30 సంవత్సరాల పాటు వాళ్ళే మెయింటైన్ చేస్తారు, వచ్చిన డబ్బులు వాళ్ళే తీసుకుంటారు. యూరినల్స్కి 2 రూపాయలు, టాయిలెట్కి 5 రూపాయలు, స్నానానికి 10 రూపాయలు. ప్రజలు బస్ స్టాండ్కి 100 మీటర్ల దూరంలో ఉన్నది. ఈ చెన్నూరు రోడ్లో ఉండే కమర్షియల్ ఏరియాలో ఉండే ప్రజలు, ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఓపెన్గా యూరినల్స్ కానీ ఎక్కడికి పోకుండా చక్కగా ఇక 2 రూపాయలు ఇచ్చి వాడుకోవాలా, పట్టణంలో శుభ్రంగా ఉండడానికి ప్రజలు పూర్తిగా సహకరించాలా. 2 రూపాయలని ఎందుకని ఎక్కడన్నా బయట ఓపెన్ యూరినల్స్ చేస్తే అది ధర్మం కాదు. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని యూరినల్స్, ఓపెన్ యూరినల్స్ ఎక్కడా కూడా ఈ మున్సిపల్ పరిధిలో లేకుండా, పార్కు దగ్గర ఒకటి ఉన్నది, చెన్నూరు రోడ్లో ఒకటి ఉన్నది, ఎస్సీ కాలనీలో ఒకటి ఉన్నది, తర్వాత బాంబే హైవేలో కూడా త్వరలో నిర్మాణం చేయబోతున్నాము. ఈ ప్రస్తుతానికి ఈ 3 కూడా ప్రజలు చక్కగా వాడుకొని ఎక్కడా కూడా ఓపెన్ యూరినల్స్, ఓపెన్ డెఫికేషన్ లేకుండా ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని మరీ మరీ విన్నపం చేస్తున్నాను. ఈ కాంప్లెక్స్ను వాడుకొని ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను మగత ఆర్గనైజేషన్ వాళ్ళకి.